పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్ గా రాంబాబు నియమితులయ్యారు. ఈ సందర్భంగా చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్ రాంబాబు మీడియాతో మాట్లాడుతూ పట్టణంలోని ప్రధాన సమస్యలపై దృష్టి పెట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిసి ప్రధాన సమస్యలను నగర పంచాయతీ కమిషనర్ రాంబాబుకి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ చింతలపూడి పట్టణ అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు, మండల వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు ముల్లగిరి ఇమానియేలు, మండల యువత అధ్యక్షులు వెంపా కృష్ణ, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మెంబర్ కాంతారావు, వైఎస్ఆర్సీపీ నాయకులు రాజేష్ నాయుడు, గంధం చంటి, గోల్కొండ సురేష్ తదితరులు ఉన్నారు. చేయడానికి చర్యలు తీసుకుంటాం. అందులో భాగంగా మన సెంట్రల్ లైటింగ్ మరి కమిషనర్గా రాంబాబు గారు గతంలో ఒకసారి ఇక్కడ చేసి ఉన్నారు, ఆ అనుభవం ఉంది. మళ్ళీ ఆయన్నే అపాయింట్ చేయడం అనేది మరి మేము చాలా హర్షిస్తున్నాం. తర్వాత గవర్నమెంట్ కూడా మేము చాలా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. పార్టీ వైఎస్ఆర్ పార్టీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా నేను మరీ ఆయనకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎంచేతంటే ఈయన 20 వార్డులో కూడా పొద్దున్నే లేచి వాకింగ్ కన్నా మరి వాకింగ్ చేసుకోలేదు కదా, లేటీ లేతారా ఆయన అయితే ఎర్లీగా వాకింగ్ కూడా అదే వాకింగ్ అన్నట్లు మరి 20 వార్డులో కూడా ఆయన అన్ని విషయాలు పూర్ణకాశంగా అవగాహన చేసుకున్న వ్యక్తి అని మాకు పూర్తిగా ఆనాడు విశ్వాసం ఉంటే, ఈ మళ్ళీ మధ్యలో కూడా కొన్ని అపశృతి వలన మళ్ళీ ఆయన్ని మార్చడం జరిగింది. మరి ఎందుకని మార్చారని మాకు అయితే తెలియదు. మేమందరం కూడా ఎమ్మెల్యే గారికి దపదపాలుగా వెళ్ళి చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా దపదపాలుగా సార్ మరి కమిషనర్ గారు కూడా వెళ్ళడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యే గారు దృష్టిలో పెడితే ఆయన కూడా మరి చూద్దాం, అది కూడా మీరు నేను కూడా ట్రై చేస్తున్నాను, నేను కూడా అదే పనిలో ఉన్నానండి, మరి గవర్నమెంట్ ప్రాసెస్ కదా చేద్దామని ఆయన అన్నారు, మాట ఇచ్చారు. ఖచ్చితంగా ఆయన మాట ఇచ్చిన ప్రకారం చేసినందుకు కూడా ఎమ్మెల్యే గారికి మేము ప్రత్యేకమైన అభినందన